Veera One Vahana Udyog Private Limited ki. We have allocated 120 acres of land, and they are going to manufacture buses today, and their investment is about 1,000 crores. I'm talking euros. This is the latest I'm telling you. And even we go to me in Egypt, eventually, we have a progress report on it. What has happened in the last 6 months? And yeah, 6 months ago, Jargina, even investments, we have not brought it out in the front. Our idea is to target and make sure. MOS Kadu, we are going to realistically bring the companies and do groundbreaking ikkadane. Ippudu 2018lo they have signed LULU and the government of AP have signed. Does it take 1 year to start construction? What happened to what stopped them from construction? Prabhutvam ee roju they are immediately starting. By now they should have completed at least 8 floors and complete cheyalsundi. ఆ రోజు అగ్రిమెంట్ సైన్ చేసిన వెంటనే వాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ అంటున్నా. అంటే దేర్ ఇస్ అన్ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ వాజ్ దేర్ ఇస్ అ డిస్ప్యూట్ ఆన్ ద ల్యాండ్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వాజ్ ఇట్ వాజ్ అగేన్స్ ద ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ అండ్ దేర్ ఇస్ అ థర్డ్ కేస్ టుడే దట్ మీరు చేసిన ప్రొక్యూర్మెంట్ ఏది చేశారో వన్ ఆఫ్ ది ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ హ్యాస్ ఫైల్డ్ అ కంప్లైంట్ సేయింగ్ దట్ మీరు ఫైనాన్షియల్ డైరెక్టర్స్ ప్రకారం మీరు చేయలేదు కాబట్టి దట్ ఈస్ వై యూ నీడ్ టు రీవర్క్ యూ నీడ్ టు రీబిడ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి హైకోర్టులో వేశారు. అండ్ ఇట్ ఈస్ ద స్టాండింగ్ గైడ్ లైన్స్ సిబిసి గైడ్ లైన్స్ లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సింగిల్ బిడ్స్ అనేది మాత్రం యూ షుడ్ నాట్ అక్సెప్ట్ ఇట్ అనేది. అవుట్పుట్ అంటే విత్ డూయింగ్ ద ఫిజిబిలిటీ స్టడీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫిజిబిలిటీ స్టడీ ఏంది? కమర్షియల్ కాంప్లెక్స్. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే మన షాపింగ్ మాల్ విత్ సినిమా థియేటర్స్. ద అవైలబిలిటీ కాకుండా ఇప్పుడు ఇట్స్ అ డైనమిక్ సిచ్యువేషన్. ఇప్పుడు బహుశా ఏమైనా ఐటీ వస్తుందేమో, వీ కెన్ ఆఫ్ లెట్ టు డిఫరెంట్ ఐటీ కంపెనీ, వీ కెన్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. అంటే దీస్ ఆర్ ఆల్ మోడల్స్ వీ లైక్ టు స్టడీ. వాట్ ఈస్ ద బెస్ట్ ఫీజిబిలిటీ మోడల్ వేర్ రెవెన్యూ జనరేషన్ ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకుంటాం అన్నమాట. రైట్. అంటే దే సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఒక తప్పుని ఇంకో తప్పు సర్దిద్దుకోలేదు కదా. ఇఫ్ వన్ గవర్నమెంట్ హస్ డన్ ఎ మిస్టేక్ అండ్ ఇఫ్ ఐ ఫాలో దట్ మిస్టేక్ ఐ మై దెన్ డూయింగ్ ద రైట్ థింగ్? I cannot correct a wrong by doing a wrong. I have to take a corrective action. ee roju mem chesindanta kuda endante is the interest of the people. What we are saying is we are not accepting. There are a lot of investments ante which is still what the previous government signed chesina agreements anni kuda we are adhering to it. Udaharaniki meeru Reliance annaru, Adani's annaru. Reliance we have said categorically there was a dispute on that land. Aa land dispute valle vaallu munduku raalakapoyaru. సో యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారం మా ఏపీఐసీ ఎండి గారు హీ హాస్ గివెన్ నోటీస్ టు దెమ్ మీరు సంవత్సరం అయింది మీరు వే యూ నాట్ స్టార్టెడ్ అని. ద డిస్ప్యూట్ ఇచ్చిన ఎవరు డిస్ప్యూట్ ఇచ్చిన ల్యాండ్ ఎవరు? మేము కాదు. మేము మా ఫోరమ్స్ లో ఎత్తుతున్నాము చెప్పుతున్నాము. బట్ బహుశా మీరు అన్నట్టుగా ఎస్ అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఒకసారి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజం అవుతుంది కదా. ఈరోజు వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ ట్రూత్. మేము మీ దగ్గర మేముందరికీ వీఆర్ కమింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. రిలయన్స్ ఇష్యూలో కావచ్చు, అదానీ ఇష్యూలో కావచ్చు, లుమ్మి ఇష్యూలో కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రొసీజర్ తప్పు చేసినప్పుడు ఆ ప్రొసీజర్ని మేము అక్సెప్ట్ చేస్తే తప్పుని ఆర్ వి సేయింగ్ ఆర్ వి అక్సెప్టింగ్ ఇట్? ఆర్ వి అక్సెప్టింగ్ దట్ రాంగ్ ఈజ్ రైట్ అని మనం అక్సెప్ట్ చేస్తున్నామా? రేపు మీరే మమ్మల్ని నిలదీస్తారు. మీరు ఆ తప్పు నెట్ చేశారు సార్, మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక ఉండేది మీరు నిలదీయాలి కదా అని మీరే మనం ప్రశ్నిస్తారు. ఈరోజు యాజ్ అ గవర్నమెంట్ మై ఫండమెంటల్ రైట్ ఇస్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ప్రొటెక్ట్ దర్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇలాంటి తప్పులు జరిగినప్పుడు తప్పనిసరిగా వీఆర్ టేకింగ్ ఎ స్టాండ్ అండ్ వీఆర్ వెరీ క్లియర్. మా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ క్లియర్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఎ హై గవర్నెన్స్. ఎప్పుడు లేనంత గవర్నెన్స్ తీసుకురావాలండి. మీరు అందరూ చూడండి, గతంలో ఉదాహరణకి మా సచివాలయంలో కానీ ఆ ఇంటర్వ్యూ మన ఈ వాట్ ఎవర్ ద ఎగ్జామ్స్ దట్ హావ్ టేకెన్ ప్లేస్, ఐ థింక్ దట్ ఈస్ అ స్టాండింగ్ కేస్ వేర్ హౌ మచ్ ఈవెన్ నోబడీ విత్ ఇన్ ద పార్టీ ఆర్ అవుట్ సైడ్ ద పార్టీ హ్యావ్ రెడీ దానికి
ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ లేకుండా పోయాయి. ఇట్ ఇస్ డన్ అన్ ప్యూర్ మెరిట్. రిలయన్స్ వాళ్ళకి మేము ఆఫర్ దమ్ అన్ ఆల్టర్నేటివ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఇన్ఫాక్ట్ మేము ఏమన్నామంటే యూ ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మేము ప్రపోజల్ ఇచ్చున్నాం. వాళ్ళు దే ఆర్ కమ్ దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ విత్ ద రివైజ్ ప్రపోజల్. ఎందుకంటే మాకు ఈఎంసీ 1-2 కన్నా ఈఎంసీ 3లో ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఈ రోజు మేము ఈఎంసీ బోత్ రివ్యూ చేసుకున్నాం కాబట్టి దానికి కావాల్సిన బేసిక్ ఏమైందంటే గత ప్రభుత్వంలో ఆ ఈఎంసీ తీసుకుని వచ్చారే కానీ దానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ చేయలేకపోయారు. నా వెనసే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ. ఈ రోజు చాలా మంది ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చి పెట్టుకున్నారు, 2-3 ఫ్యాక్టరీస్ పెట్టున్నారు. దేర్ ఇస్ నో వాటర్ అవైలబుల్ ఫర్ దెమ్. ఈ రోజు మేము వాటర్ ఫెసిలిటీ మేము ఏర్పాట్లు చేస్తున్నాం వాళ్ళకి. వీఆర్ గెటింగ్ 3 ml వాటర్ ఫ్రమ్ తిరుపతి నుంచి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసి దానికి వాళ్ళకి ఇప్పిస్తున్నాం. అంటే ఇలాంటివన్నీ కూడా ఒక మంత్ ఫ్యూచర్ ప్లానింగ్ రాకుండా ఊరికనే ఒక ఐ వుడ్ సే బ్యాడ్ టైమింగ్ కావచ్చు, ఇల్ ప్లానింగ్ కావచ్చు. ఇట్ ఇస్ బేసిక్లీ వాళ్ళు తొందర పాటుతో పాటు చాలా దే మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. బట్ హూ ఇస్ సఫరింగ్ టుడే? మీరు ఈఎంసీకి పోయి చూడండి ఒకసారి, హౌ మెనీ ఫ్యాక్టరీస్ ఆర్ క్రయింగ్ టుడే? మాకు ఈరోజు ల్యాండ్ ఇచ్చారు, డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్స్ లేవు. ఏ రోజు వాళ్ళు మేము యాజ్ అపోజిషన్ మేము ఉన్నప్పుడు వి హావ్ ఆల్వేస్ రేజ్డ్ అబౌట్ అదానీస్ రేజ్ చేసాం. ఎవరు మీరు ఒక్క మాట అంటే అఫ్కోర్స్ దిస్ ఇస్ వన్ థింగ్. ఇప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ప్రభుత్వానికి బయటకు వచ్చి ఎవరైనా వచ్చి అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారా? మీరు ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ఫోరమ్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కానీ బట్ ఇఫ్ యూ రియలీ ఈ రోజుకి నేను చెప్తున్నాను కదా, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గెట్ యూ ఆల్ ది ఈఎంసీ వాళ్ళు ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ తీసుకొని వచ్చి పెడతాను. వాళ్ళు ఏమేమి జరిగిందో వాళ్ళు వివరంగా ఓడేస్తారు. కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఆన్ దెమ్. దే వుడ్ నాట్ నో నో ప్రమోటర్ వుడ్ లైక్ టు టాక్ నెగిటివ్ అబౌట్ ఎనీ గవర్నమెంట్. అవును అవును, దట్ ఈస్ ద ఫ్యాక్ట్ విచ్ మీరు చెప్పింది వాస్తవమేను. ఎందుకంటే ద ప్రీవియస్ గవర్నమెంట్ చాలా దగ్గరలో కూడా ఈ పార్క్స్ డే అనే పేరుతో వాళ్ళు అలొకేషన్ జరిగింది వితౌట్ ప్రాపర్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టుడే దట్ సఫరింగ్. ఈరోజు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్టికులర్ ఫ్యాక్టరీ చెప్తాను, ఈజ్ ఆ 3-4 crores టర్న్ ఓవర్ కంపెనీ. వాళ్ళు ఇచ్చిన భూమి ఏమైందంటే ఆ 2 acres పక్కన రైతు ఆ భూమిని ఏం చేశాడంటే ఆ మట్టి తీసేశాడు. హీ హాజ్ డగ్ ద హోల్ ల్యాండ్. టు ఫిల్ దట్ ల్యాండ్ అలోన్ విల్ కాస్ట్ 85 lakhs ఫర్ హిమ్. అప్పుడు వాళ్ళు ఏపీఐసీసీలో 2018 అతను పోయి కంప్లైంట్ చేశారు, మీరు ఆ ల్యాండ్ నాకు ఫిల్అప్ చేసి నాకు ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఇచ్చింది ఇచ్చి ఫ్లాట్ టెరెన్ నాకు ఇవ్వాలని. ఏపీఐసీ డి నాట్ రియాక్ట్ టు ఇట్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ అతను అడ్వాన్స్ అయితే కట్టుకున్నాడు, అడ్వాన్స్ కట్టుకున్నాడు, హీ వాజ్ రెడీ విత్ ద ప్లాంట్, బట్ హిడ్ నాట్ హ్యావ్ ద క్యాపిటల్ టు ఫిల్ దట్ 85 lakhs. సో యూ హ్యావ్ టు స్టే ఇన్ ద బ్యాక్ లైక్ దిస్. అంటే ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. అందుకనే మేమేం చెప్తున్నామంటే ఆర్ న్యూ పాలసీస్ కానీ మా ఇండస్ట్రీస్ కానీ మేము కేటగారికగా మేము చెప్తున్నాం, ల్యాండ్ ఇచ్చే ముందర ఇట్ హ్యాస్ టు బి ఎన్కంబరెన్స్ ఫ్రీ. ఎన్కంబరెన్స్ ఫ్రీ అంటే ఫ్రమ్ లీగల్ డిస్ప్యూట్స్, మేకింగ్ ష్యూర్ దట్ యూ అవైలబుల్ ఆల్ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆర్ దేర్, వాటర్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి అండ్ రోడ్ కనెక్టివిటీ ఉండి ఉన్న తర్వాతనే వీఆర్ గోయింగ్ టు గివ్ దిస్ ల్యాండ్ అలొకేషన్. అంటే కొన్ని సమ్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్స్ హ్యావ్ గాట్ సర్టన్ ఇష్యూస్. అంటే ఈచ్ వన్ డజంట్ హ్యావ్ ద సేమ్ ఇష్యూ. కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని విల్ టేక్ ఇట్ బై కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.